ఈ రోజు మన అమ్మశ్రీ జక్కంపొడి విజయలక్ష్మి గారు ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకొండ మండల వైస్ ఎంపీపీ బొర్సు బద్రి గారు ఆధ్వర్యంలో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడిలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ వైసీపీ నాయకులు మండల యూత్ ప్రెసిడెంట్ బొండాల చందు, ఎంపీటీసీ వీరబాబు, గ్రామ కమిటీ అయ్యల రామకృష్ణ, బుల్లి నాయుడు, వాక నరసింహారావు, తాడి హరిశ్చంద్ర ప్రసాద్ రెడ్డి, కోడినాగుల వెంకటేశ్వరరావు, రేగడమిల్లి ప్రవీణ్, ఎంపీటీసీ నల్లమూలు భాస్కర్, తొనటి ప్రసాద్, బుల్లి రాంబాబు, కటాకటాల బాబ్జీ, బొడ్డుపల్లి శివ, తనకాల బలరాం తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాలో రాజమండ్రిని ప్రథమ స్థానంలో నిలబెట్టాలనే ఒక మంచి దృక్పథంతో మన జక్కంపూడి విజయలక్ష్మి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని వివాహమాడిన అనంతరం ఆయన్ని ఒక తిరిగిలేని రాజకీయ శక్తిగా చేసి ఆయన వెంట ఉంటూ అనేక సంచలనమైన కార్యక్రమాలను తీసుకొచ్చి ట్రేడ్ యూనియన్ అనేది స్థాపించి ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా తనదైన శైలిలో సలహాలు సంప్రదింపులు ఇస్తూ మంచి ఒక చైతన్యమైన రాజకీయవేత్తగా తీర్చిదిద్దిన ఘనత మన జక్కంపూడి విజయలక్ష్మి గారికి ఉంది. ఎందుచేతంటే అప్పట్లో కోనసీమ మెట్ట ప్రాంతానికే పరిమితమైన తూర్పుగోదావరి జిల్లా రాజకీయ పరిస్థితుల్ని కేంద్ర బిందువుగా ఉండే రాజమండ్రి స్థానానికి తీసుకొచ్చి ఎంతో కృషితో కడియం శాసనసభ్యునిగా నిర్మించిన విజయంలో కూడా ఆమె యొక్క చాతుర్యత, ఆమె యొక్క కృషి ఉంది. అటువంటి వ్యక్తి